దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టా ఉన్నాను. ఈరోజు దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మందికి మంచి జరిగించే కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగడం లేదు. మరీ ముఖ్యంగా ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగడం లేదు. దేశం మొత్తం ఒకవైపున ఉంటే ఆంధ్ర రాష్ట్రం నెంబర్లు దేశం కన్నా ఎక్కువగానే మరో అడుగులో కనిపించడం అన్నది ఒక అరుదైన ఘటన. ఇందులో ఈ కార్యక్రమంలో ఇంత సత్ఫలితాలను ఇచ్చే విధంగా నడిపిస్తా ఉన్నందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ సర్ప్ వ్యవస్థ మెప్మా వ్యవస్థ మరీ ముఖ్యంగా తోడ్పాటిస్తా ఉన్న బ్యాంకర్లందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను వీళ్ళందరికీ కూడా. ఎందుకనంటే అందరం కలిసికట్టుగా ఒకటై తలా ఒక చెయ్యేస్తేనే పేదవాడికి మంచి జరిగిచ్చే ఒక మహాయజ్ఞం సత్ఫలితాలను ఇస్తుంది. ఈరోజు నిజంగా అదే జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న దాదాపుగా 5,10,412 మంది నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ వారు చేస్తూ ఉన్న చిరు వ్యాపారాలకు ఈరోజు నిజంగా ఒక గొప్ప తోడు వచ్చింది ఈ కార్యక్రమం ద్వారా. ఈరోజు లబ్ధి పొందుతూ ఉన్న ఈ 5,10,000 మంది అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములను వీళ్ళని కూడా కలుపుకుంటే దాదాపుగా ఇంతవరకు 15,87,000 మంది నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు ఇలాంటి చిరు వ్యాపారులందరికీ కూడా మంచి జరిగింది. ఈ చిరు వ్యాపారాలు చేసుకుంటూ హస్తకళాకారులుగా వీళ్ళంతా కూడా జీవనోపాధి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి జరిగింది. ఈ చిరు వ్యాపారాలు లేదా చేతి వృత్తి వారిలో దాదాపుగా 4,54,267 మంది వీరిలో సకాలంలో రుణాలు చెల్లించి ఈ 5,10,000 మంది ఏదైతే ఉన్నారో ఇందులో 4,54,267 మంది సకాలంలో రుణాలు చెల్లించి మళ్ళీ 10,000 రూపాయలు లేదా ఆ పైన, అంటే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 10,000 ఇస్తే మరుసటి సంవత్సరం మళ్ళీ క్రమంగా కరెక్ట్గా వాళ్ళు కడతా పోతూ ఉంటే 0 వడ్డీ ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడమే కాకుండా 10,000 కాస్త నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి దాన్ని 11,000 అలా 13,000 దాకా కూడా పెంచుకుంటూ పోయేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో 5,10,000 మందిలో 4,54,000 అదే మాదిరిగానే సకాలంలో రుణాలు చెల్లించి మళ్ళీ 10,000 రూపాయలు ఆ పైన రుణంగా తీసుకుంటా ఉన్న సందర్భం, కొత్తగా మరో 56,000 మందికి ఈ స్కీమ్ ద్వారా ఈరోజు రుణాలు పొందుతా ఉన్న ఒక మంచి సందర్భం ఈరోజు జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ 5,10,000 మందికి ఈ రౌండ్లో ఒక్కొక్కరికి కనీసంగా 10,000 రూపాయల చొప్పున ఏదైతే మనం ఇస్తున్నామో దీనివల్ల 549 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు నేరుగా వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతూ ఉంది. ఇది కాక ఈ ఏడాది మే వరకు వారు కట్టిన 11,03,00,000 రూపాయలు వడ్డీ రూపేణ వాళ్ళు ఏదైతే మే మాసం దాకా వాళ్ళు ఏదైతే డబ్బులు కట్టారో ఆ డబ్బులు కూడా ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి, నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ముల బ్యాంక్ అకౌంట్లలోకి తిరిగి వెనక్కి కూడా ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈరోజు 549 కోట్ల రూపాయల 70 లక్షల రూపాయలు ఈరోజు ఈ రుణంతో కూడా కలుపుకుంటే ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 15,87,492 మంది
చిరు వ్యాపారులందరికీ కూడా, నా అక్క చెల్లెమ్మలకు, నా అల్లదమ్ములందరికీ కూడా వడ్డీ లేని రుణం కింద అక్షరాల 2,955 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. వీరిలో ఒకసారి బ్యాంకుల నుంచి రుణం తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించి మళ్ళీ రుణం పొందిన వాళ్ళు 13,29,011 మంది. అంటే దాదాపుగా 15 లక్షల మందికి ఏదైతే రుణాలు అందుకున్న పరిస్థితులు ఏదైతే ఉన్నారో ఇందులో మల్టిపుల్ టైమ్స్ 15,87,492 మంది ఏదైతే రుణాలు అందుకున్నారో ఇందులో మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పటికే రుణాలు కట్టడము, కట్టిన తర్వాత మళ్ళీ బ్యాంకులు మళ్ళీ రుణాలు ఎనిక్కి వారికి ఇవ్వడము, ఈ పథకం ద్వారా 0 వడ్డీ పొందుతూ బాగుపడిన వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ కింద చూసుకుంటే 13,29,011 మంది ఈ రొటేషన్ సైకిల్ ద్వారా డబ్బులు కట్టడము, మళ్ళీ తీసుకోవడము, ఇలా 13,29,011 మంది మల్టిపుల్ టైమ్స్లో ఒక రొటేషన్ పద్ధతిలో వాళ్లకు ఈ 10,000 రూపాయలు 0 వడ్డీకే అందుబాటులో ఉండి వారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకునేదానికి తోడుగా నిలబడతా ఉంది ఈ స్కీమ్ ద్వారా. ఈ జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటికే చిరు వ్యాపారాలు 15,31,000 మంది లబ్ధిదారులకు వడ్డీ కింద, ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి వడ్డీ కింద ఇంతవరకు మనం ఈ 0 వడ్డీ కింద వారికి తిరిగి చెల్లించిన సొమ్ము 74,69,00,000 రూపాయలు వారికి 0 వడ్డీ పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తూ వారి బ్యాంక్ అకౌంట్లలోకి వారికి తిరిగిస్తూ వారికి కూడా మంచి జరిగించిన కార్యక్రమం జరిగింది. నిజానికి ఈ చిరు వ్యాపారులంతా కూడా తమకు తాము ఒక వ్యాపకం కల్పించుకోవడమే కాకుండా చాలా సందర్భాలలో వీళ్ళు చేస్తూ ఉన్న పని సమాజ సేవని కూడా చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకరి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా వాళ్ళంతట వాళ్ళే, వాళ్ళకు అవకాశం వస్తే ఇంకా ఇద్దరికో ఒకరికో ఇంకా ఉపాధి కూడా రకరకాల పద్ధతుల్లో చూపిస్తూ వాళ్ళు ఈ చిరు వ్యాపారాలు చేసుకునే ఒక గొప్ప అడుగులు ఈ కార్యక్రమం ద్వారా జరుగుతూ ఉన్నాయి. అందుకనే చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా తోడుగా నిలబడే ఆలోచన చేయడం జరిగింది. ఫుట్పాత్ల మీద, వీధుల్లో తోపుడు బండ్ల మీద కూరగాయలు, పండ్లు, వస్తువులు, ఆహార పదార్థాలు ఇటువంటివన్నీ అమ్ముకునేవారు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ ఆ టిఫిన్ సెంటర్లన్నీ కూడా నిర్వహించేవారు, గంపలు బుట్టలతో వస్తువులు అమ్మేవారు, సైకిళ్ళు లేదా మోటార్ సైకిళ్ళు లేదా ఆటోలపై వెళ్ళి వ్యాపారం చేసుకునేవారు, ఇలాంటి వారే కాకుండా చేనేత కార్మికులు, సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు, ఇత్తడి పని మీద బ్రతికేవారు, బొబ్బులు వీణ తయారు చేసేవాళ్ళు, ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలు, కలంకారీ తోలు బొమ్మలు, లేస్ వర్కర్సు అందరికీ కూడా ఈ పథకం వర్తిస్తూ ఉంది. ఈ పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా 0 వడ్డీకి వాళ్ళకు కావలసిన ఈ 10,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇదొక రికరింగ్ అకౌంట్ కింద వాళ్ళ డబ్బులు మళ్ళీ సక్రమంగా తిరిగి వాళ్ళు చెల్లించడం, వాళ్ళు చెల్లించిన వెంటనే మళ్ళీ బ్యాంకులు మళ్ళీ వాళ్ళకు తిరిగి రుణాలు మంజూరు చేసి మళ్ళీ వాళ్ళను తోడుగా నిలబడుతూ మళ్ళీ వాళ్ళను సపోర్ట్ చేయడము, ఈ క్రమంలో వాళ్ళు కట్టిన వడ్డీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం మళ్ళీ వారికి తిరిగి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వాళ్ళకు తిరిగి చెల్లించడము, ఇదొక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 10,000తో మొదలయ్యే ఈ కార్యక్రమం, ప్రతి సంవత్సరం మొదలయ్యే కార్యక్రమాలు ఈ క్రమం తప్పకుండా కడుతూ వాళ్ళు ఈ సంవత్సరం 10,000 తీసుకుంటే మరుసటి సంవత్సరం అలా పద్ధతి ప్రకారం క్రమం తప్పకుండా కడితే వాళ్ళని మోటివేట్ చేసేందుకు 1,000 ఎక్కువగా 11,000 ఇమ్మని చెప్పిన, ఆ తర్వాత 2వ సంవత్సరం దాన్ని 12,000 ఇమ్మని చెప్పినాం, అలా 13,000 దాకా కూడా
వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిందిగా కూడా బ్యాంకర్లందరినీ కూడా కోరడం జరిగింది. వాళ్ళకు క్రమం తప్పకుండా వాళ్ళ ఈ పద్ధతిలో వాళ్ళు కట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి ఈ ఆలోచన కూడా చేయడం జరిగింది. ఎందుకంటే గన ఈ పథకం ఎలా పుట్టుకొచ్చింది నా ఆలోచనల నుంచేనంటే నా స్వయంగా నా కళ్ళారా నేను చూశాను. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చాలా చోట్ల చూశాను. ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటా ఉన్నవాళ్ళు, బండ్ల మీద టిఫిన్లు అమ్ముకుంటా ఉన్నవాళ్ళు, చాలామందితో నేను వారితో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉండేది అని అంటే 1000 రూపాయలు వాళ్లకు ఆ రోజుకి వ్యాపారం చేసుకునేదానికి వాళ్ళకు పెట్టుబడి కావాల్సి వస్తే ఆ 1000 రూపాయలు ఇచ్చేదానికోసం 100 రూపాయలు కట్ చేసుకొని సాయంత్రానికల్లా మళ్ళా మొత్తం 1000 రూపాయలు వెనక్కి ఇవ్వాలి అని చెప్పి అడిగేవాడు. అంటే 1000 రూపాయలకు 100 రూపాయలు కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ 1000 రూపాయలు తీసుకునే పరిస్థితిలో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ పరిస్థితి అంత దారుణంగా ఉన్న పరిస్థితి. అలాంటి వారికి వ్యాపారాలు చేసుకోవడం నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి. డబ్బులు పుట్టవు, వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు, కాబట్టి వీళ్ళకు వేరే గత్యంతరం లేదు. ఈ వడ్డీ వ్యాపారస్తుల మీదనే బ్రతకాల్సిన పరిస్థితి. ఇలా బ్రతకడం వల్ల వీళ్ళ 10 రూపాయలు వడ్డీ నెలకిచ్చే పరిస్థితి, 10 రూపాయలు వీళ్ళ అదృష్టం బాగుంటే 5 రూపాయలకు 6 రూపాయలకు వడ్డీలకు దొరికితే వీళ్ళ అదృష్టంగా భావించే పరిస్థితి. ఈ పరిస్థితిని అంతా కూడా నా కళ్ళారా చూసిన తర్వాత వీళ్ళ పరిస్థితులన్నీ కూడా మార్చాలి అన్న ఆరాటం నుంచి ఈ పథకం పుట్టింది. జగనన్న తోడు అనే ఈ పథకం పుట్టింది. ఇందులో ఇంకా పలు ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటి అని అంటే ఈ జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందిన వారిలో అక్షరాల ఈ 15,87,000 మందిలో 80% మంది అక్క చెల్లెమ్మలే. ఇది నిజంగా ఒక విప్లవం. 80% మంది అక్క చెల్లెమ్మలే. ఇందులో ఇదే ఆశ్చర్యము, ఇదే ఒక విప్లవం అంటే ఇంకో విప్లవం, ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఇందులో 80 మంది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వీళ్ళే 80% మంది ఉండడం ఇంకొక విప్లవం. ప్లస్ ఇలా సామాజికంగా అట్టడుగున వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అక్క చెల్లెమ్మలకు అందరికీ ఇది ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా మంచి జరగాలి, అందరూ కూడా బాగుపడే కార్యక్రమం జరగాలని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఎవరికైనా కూడా ఈ పథకం ద్వారా, ఈ పథకంలో ఎవరికైనా కూడా ఇలా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇంకా ఎవరికైనా కూడా పొరపాటున రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే కూడా వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యక్రమం ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా సచివాలయం వ్యవస్థ అన్నది మీకు అందుబాటులో ఉంది. మీ సచివాలయం వ్యవస్థకి వెళ్ళి మీరు అడిగిన సచివాలయంలో ఉన్న సిబ్బంది మీ అందరికీ కూడా తోడుగా నిలబడుతూ మీకు మంచి చేయించే కార్యక్రమం చేస్తారు. లేదా వాలంటీర్ని అడిగినా కూడా వాలంటీర్ కూడా దగ్గరుండి మీతో అప్లికేషన్ పెట్టించి మీకు జగనన్న తోడు అనే ఈ పథకం వర్తింపు చేసేలా మీ కార్యక్రమాలు వాళ్ళు వెరిఫై చేసి ఇవన్నీ కూడా వర్తింపజేసేలా కూడా చేస్తారు. లేదా 1902 ఫోన్ నెంబర్కు ఫోన్ చేసినా కూడా వాళ్ళైనా కూడా ఈ పథకం ఎలా మీకు అందుబాటులోకి తీసుకొని రావాలి అనే అడుగులు కూడా వాళ్ళు కూడా వేయిస్తారు. ఏదైనా కూడా ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయపడే ప్రభుత్వం మనది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ పథకం ద్వారా కూడా మంచి జరిగిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడి దయ వల్ల రావాలి అని కూడా కోరుకుంటూ వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాలని చెప్పి కూడా మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం ఈరోజు. Thank you.